కొబ్బరిపచ్చి చట్నీ చేస్తున్నాను టిఫిన్ లోకి ఇప్పుడు చట్నీ చేస్తున్నాను ఇదిగో మనం వాటర్ అంటే ఎలా చేస్తారంటే ఇదిగో ఈ నల్లటి తోలు ఉంది చూసారా ఇది నల్లటి తోలు ఇది తీసేస్తారు అన్నమాట అదే విధంగా అది తీసేస్తారు అది ఏంటది కొబ్బరి ఆ కొబ్బరి అంటే నల్లగా ఉంటే పచ్చడి బాగుంటుంది అందుకని ఇది తెల్ల ఉండడానికి తీసేస్తారు అందుకని కొబ్బరి ఇది కొబ్బరి ఈ నలుపు తీసేస్తున్నాను ఇదిగో చూడండి ఇలా నలుపు తీసిస్తే తెల్లగా ఉంటదన్నమాట అప్పుడు బాగుంటది పచ్చడి కూడా బాగుంటది అంటే ఈ కొబ్బరి మనం కట్ చేసిన తర్వాత ఈ లేయర్ ఉంటది కదండి పైన బ్లాక్ ది అది తీసేస్తారంట బ్యాక్ ఇప్పుడు అది తీసేస్తుంది తీస్తేనే బాగుంటదమ్మా కొబ్బరి అంత తీసేయాలా మనం ఎంత వరకు చేసుకుంటాం అంత వరకు తెల్లగా తీసివాల్సిందే ఓకే పచ్చడికైతే ఉంచుకోవాలి గానీ చట్నీకైతే మాత్రం అండి శుభ్రంగా తీసేసాను తెల్లగా ఉన్నాయి అన్నమాట ముక్కలు ఇవి చూస్తున్నారా ఇగో ఇప్పుడు ఇక్కడ వేరుశెనగకాయల గుళ్ళు వేరుశెనగ గుళ్ళు వేసావా ఆ వేరుశెనగ ఎన్ని కొంచెం అవి కొబ్బరి ఎంత ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఇవన్నీ వేసా వేపుకోవాలి ఇవి యాపాలు యాపాలు బార్బదూన్గా యాపాలు ఇప్పుడు నువ్వు హోటల్ స్టైల్ చేస్తున్నావా హోటల్ లాగే చేస్తున్నావు హోటల్ లాగే చేస్తుంది అంటండి చట్నీ హోటల్లో కొబ్బరి పైన లేయర్ తీస్తారంట ఇప్పుడు పల్లీలు కూడా వేసింది అవి కూడా వేపుతుంది ఇదిగోండి వేపుతుంది ఏగయా కొంచెం ఎరిగినాయి ఇగో ఇవి వేస్తున్నాను ఏంటి వేయించిన చిన్నపప్పు పుట్నాలా పుట్నాల పప్పు ఓకే ఓకే పుట్నాలు తక్కువ వేసుకోవాలా తక్కువ కొంచెం వేయాలన్నమాట ఎందుకంటే ఇందులో వేస్తే కరకరలాడి తొందర బాగుంటాయి అందుకని అవి ఎప్పుడో వేపినాయి కదా ఇప్పుడు వేసుకున్నాం అనుకో సూపర్ గా ఉంటాయి అందుకని ఇవన్నీ ఇలా మనం ఒక కప్పు కొబ్బరి వేసుకుంటే ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకున్నాం అండి పల్లీలు అరకప్పు ఏమో అవేంటి పుట్నాలు వేసుకున్నాం అంతే కదా అంతే అంతే అవి కూడా కొంచెం వేగాలి కొంచెం వేగాలి ఎచ్చబడితే బాగుంటాయి ఏగిపోయినాయా ఏగిపోయినాయి ఒక ప్లేట్ లోకి తీసుకుందాం అండి ప్లేట్ లోకి తీసుకుంటే బాగుంటుంది ప్లేట్ లోకి తీసుకుందాం తీసేసావా ప్లేట్ లోకి అయిగో తీసేసాను ఇప్పుడు ఏంటి ఇందులో వాటర్ వేసావా కొంచెం వాటర్ వేసాను కొంచెం వాటర్ వేసింది అంటండి కొంచెం వాటర్ వేసి ఏంటంటే నూనెలో ఏపుతానమ్మా పచ్చిమిరకాయలు ఈ పచ్చడి నూనెలో ఏపితే నల్లగైపోద్ది పచ్చడి అప్పుడు నల్లగైపోతే ఎంత చేసింది బాగోదు అనమాట అందుకని నీళ్ళల్లో ఉడకబెట్టామనుకో అప్పుడు ఆ టేస్ట్ బాగుంటది తెల్లగా ఉంటది అనమాట పచ్చడి అందుకని నేను ఎప్పుడూ ఇలాగ నీళ్ళల్లోనే వేసి చేస్తా నీళ్ళల్లో పచ్చిమిరకాయలు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకో యాపకూడదు యాపకూడదు పచ్చి అసలు బాగు పచ్చర వాసన పచ్చి వెయ్యర్లే పచ్చి ఎందుకు పచ్చి బాగో బాగు పసర వాసన వేస్తారు చాలా మంది వేస్తారులే పచ్చి ఒక ఏడు పచ్చిమిరకాయలు వేసావు ఏడు కాయలు వేసాను ఓకే ఏడు ఎనిమిదో వేసావు ఓకే అవి కొంచెం ఉడకాలి అవి కొంచెం ఉడకాలి ఉడికిపోయినాయా ఇదిగమ్మా వేసిన నీళ్ళతో అయితే ఇంకిపోయినాయి చూసారా అసలు ఇప్పుడు ఇవి చాలా బాగుంటాయి అనమాట స్టవ్ కట్టేసావా స్టవ్ కట్టలేదు కట్టలేదు కడతాం అంటే నీళ్లు వేసిన నీళ్లు ఇంకిపోవాలన్నమాట పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలకి ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకుని అన్ని కలిసి మిర్చిలు వేసుకోవాలి చల్లారాలి చల్లారి అన్న తర్వాతనే మళ్ళీ కళాయి పెట్టావా ఏమేసి ఆయిల్ వేసావా కొంచెం ఒక స్పూనా ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసాను ఓకే తిరమతికి తాలింపర పోపు ఏంటివి సాయి మినప్పు సాయి పప్పు రెండు ఆవాలు 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 ఓకే జీలకర్ర జీలకర్ర కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం కొంచెం ఎండుమిర్చి 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 లాస్ట్ వేయాలి కదా లాస్ట్ లేకపోతే మాడిపోదు ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు ఓకే ఇది పోపు అన్నమాట అయిపోయిందా అయిపోయింది తాలింపు అయిపోయింది తాలింపు అయిపోయినట్టే పచ్చడి ఇప్పుడు చల్లారే కదా మనం ఇప్పుడు అవి మిక్సీ ఆడుకోవాలి కదా మిక్సీలు వేసుకుని ఆడుకున్న తర్వాత ఆ చట్నీ తీసుకొచ్చుకొని ఇందులో వేసుకోవాలి చట్నీ అమ్మ మిర్చిలోనే అన్ని వేసేసుకుందాం ఇప్పుడు అన్ని మిర్చిలోనే వేసుకొని ఇప్పుడు ఆడుకుందాం చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో మొక్కలు ఒకసారి చూడండి కొబ్బరి వేస్తున్నావా కొబ్బరి 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 వేస్తారు ఇక రెండే రెండు ఎల్లుల్లిపాయలు చూడండి ఎల్లుల్లిపాయలు కంపల్సరీ మనం వేసుకోవచ్చు కంపల్సరీ అంటే రుచిగా ఉంటది అంతే ఇంకేం లేదు ఓకే రుచికి ఇప్పుడు ఏం వేస్తున్నాం ఇప్పుడు ఇవి పొట్టు తీయకుండా ఏపాను అనమాట ఏరుశెనగకాయల గుళ్ళు పొట్టు తీయలేదు
పొట్టి తీయకూడదు. తీయకూడదు, తీస్తే అంత రుచి ఉండదు. ఓకే, తీసుకుంటారు కానీ తీయను. నేను ఎప్పుడు తీయను, తీయకంటే వేస్తా. ఇదిగో వేరుశనగకాయలు గుళ్ళు, అవి కూడా పొట్టనాలు. పొట్టనాలు వేయించిన శనగపప్పు అంటారు చూడు, పొట్టనాలు పప్పు అనమాట. కొంచెం రెండు చెంచాలు, ఎక్కువ ఏం కాదు, కొంచెం అంటండి. అదే హాఫ్ కప్పు, ఇందా మనం వేసిన కప్పు, కప్పు కొబ్బరి అవి, ఇది హాఫ్ జీలకర్ర. ఇదిగో జీలకర్ర. ఓకే, అంతే. సాల్ట్ వేయాలిగా, వేస్తా. మరి మర్చిపోతే టేస్ట్ ఉండదు, ఎంత చేసి టేస్ట్ ఉండదు. సాల్ట్ ఎక్కువతే, సాల్ట్ ఎక్కువకుంటే అసలు ఎలా చేసుకుంటాం? ఇదిగో సాల్ట్, సరిపడా సాల్ట్, సరిపడా సాల్ట్. ఓకే, ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. అంతేగా, అంతే అంతే. సగం నలిగిందా? నలిగింది. ఇప్పుడు వాటర్ వేయాలి కదా, కొంచెం వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మెత్తగా నలగొట్టుకోవాలి. ఓకే, అయిపోయిందా? అయిపోయిందమ్మ, అయిపోయింది. చూసావా ఎంత తెల్లగా ఉందో పచ్చి చట్నీ, ఒకసారి చూడండి మీరు చట్నీ ఎంత తెల్లగా ఉందో. అదిగోండి తెల్లగా వచ్చింది కదా, తెల్లగా వచ్చింది చూసావా ఎంత తెల్లగా ఉందో. ఇలా చెయ్యాలి. ఓకే, అది మా అమ్మ చెయ్యి అడ్డు పెడుతుంది కదండి, అసలు కనిపించకుండా చెయ్యి అడ్డు పెడుతుంది. అయిపోయిందా? అయిపోయింది. ఇదిగో తాలింపా, తాలింపు ఇందులో వేసేసామనుకో, ఇంకా అయిపోయినట్టు లెక్క. అయిపోయిందా? అయిపోయింది. మరి కొత్తిమీర, కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర వేయకుంటా అది మరి కట్ చేసి పక్కన పెట్టుకున్నావు కదా. లేదు లేదు, కొత్తిమీర చాలు. ఇదిగో ఇప్పుడు సన్నగా కత్తిరించిన కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేయాలా? వేయాలి. వేస్తే దాని వాసన తినేటప్పుడు బాగుంటది. అంటే కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు, ఇష్టం లేకుంటే ఎవరు ఉండరు. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇంకా ఇష్టం లేదంటే ఇంకా నీ వరకు ముందు తీసేసుకో. అయిపోయిందా? అయిపోయింది. కలిపేసే, ఇంకా కలిపేయమంటావా? కలిపేసేయండి. ఏమండి మన శాంతి గారు ఇవాళ హోటల్ స్టైల్ చట్నీ తయారు చేశారండి. ఇది దోశకి ఇడ్లీకి చూడండి, గుమ్మ గుమ్మ వాసన వేస్తుంది, మంచి స్మెల్ వస్తుందంట. చాలా చక్కగా బాగుంది, చక్కగా చూడండి. ఇది ఒకసారి ఇలా చేయండి. ఇలా చేసుకుంటే అసలు కొంచెం కష్టం అంటే కొంచెం లేట్ అవుద్ది, దమదన ఇది అవ్వడానికి కుదరదు, లేట్ అవుద్ది. చూడండి పచ్చడి ఎంత, చట్నీ ఎంత బాగుందో ఒకసారి చూడండి. చూడండి ఎంత బాగుందో చట్నీ, చూడండి ఒకసారి మీరు. ఇలా చేసుకోండి మీరు. అమ్మ మీకు నచ్చి అయిపోయింది, మీకు నచ్చిలా ఉంటే నేను చేసినట్టు చేసుకుని మీరు తిని ఆరోగ్యంగా ఉన్న తర్వాత నన్ను సపోర్ట్ చేయండి. మీరు నాకు కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. అది అమ్మో ఇంగ్లీష్ చెప్పిందండి సబ్స్క్రైబ్ అని, విన్నారా? సబ్స్క్రైబ్ అంట అది. దానికి నాకు పెద్దగా రాదులేమ్మా ఇంగ్లీష్, అది ఆలే తెలుసుకుంటారు. నాకు సపోర్ట్ చేయండి అమ్మా దాని వల్ల, అంతే ఇంకంతకన్నా చేయలేదు. సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేయమంటుందండి. మీకు నచ్చితే, ఇష్టం అనిపిస్తే ఈ రెసిపీ, ఈ చట్నీ బాగుంది. ఇది ఇడ్లీకి దోశకి పూరి చేస్తాం కదా, పునుగులకి, పునుగులకి, బజ్జీలకి, అన్నిటికి కూడాను. మిరపకాయ బజ్జీలు వామ్ పెట్టుకుని చేసుకున్న దానికి కూడా ఇది ముంచుకుంటే సూపర్ ఉంటుంది. ఇలాగేసామనుకో నల్లగా వచ్చేస్తుంది. తొక్క తీయాలన్నమాట, కొబ్బరికి తొక్క తీయాలా, ఏరుశనగకాయలు గుళ్ళుకి తొక్క తీయకూడదు. అదండి మీ విషయం. అది శాంతి గారు బాగా క్లియర్ గా చెప్పారనుకుంటున్నాను. మీకు నచ్చితే, ఇష్టం అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.